हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल होम मेकिंग्स। मन ानल्लो सूपर टेस्टी नोटलो वेसुकुंटे इट्टे करिगिपोये बेसन बर्फी एला प्रिपेर चेसुकोवालो चूपिंचिपोतुन्नानु। चाला टेस्टीगा उंटुंदी फ्रेंड्स, अलागे चाला सॉफ्ट गा कूडा उंटुंदी। इंट्लो उंडे इंग्रीडियंट्स तोटे मनं ईजीगा तयारु चेसुकोवच्चु। मरि दीनि प्रासेस लोकि वेल्लिपोदामा। ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకుని అందులో పావు కప్పుకి ఒక టేబుల్ స్పూన్ ఎక్కువ నెయ్యిని యాడ్ చేసుకోవాలి। నెయ్యి వేడి అవ్వకుండానే మనం ఒక కప్ వరకు శనగపిండి యాడ్ చేసుకోవాలి। నెయ్యి వేడైన తర్వాత మనం శనగపిండి యాడ్ చేసుకున్నట్లయితే శనగపిండి అనేది మాడిపోయి చేదొచ్చే ఛాన్సులు ఉంటాయి అన్నమాట। కాబట్టి నెయ్యి అనేది వేడి అవ్వకుండానే మనం శనగపిండిని యాడ్ చేసుకోవాలి। ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ శనగపిండిని నెయ్యితో పాటు బాగా కంబైన్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో మాత్రమే పెట్టుకొని ఈ ప్రాసెస్ ని చేసుకోవాలి। మనం హై ఫ్లేమ్ లో పెట్టినట్లయితే శనగపిండి మాడిపోతుంది, కాబట్టి లో ఫ్లేమ్ లోనే మనం ఈ ప్రాసెస్ అంతా కూడా చేసుకోవాలి। ఇలా మనం కంటిన్యూస్ గా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి। ఇలా కంటిన్యూస్గా 20 నుంచి 25 నిమిషాల పాటు మనం మిక్స్ చేసుకుంటూ ఈ శనగపిండిని రోస్ట్ చేసుకోవాలి। ఇలా మనం మిక్స్ చేస్తూ ఉండగానే ఈ శనగపిండి టెక్స్చర్ అనేది హార్డ్ నుంచి స్మూత్ సిల్కీ టెక్స్చర్ లోకి మారుతుందన్నమాట। చూసారు కదా, మనం ఈ వీడియోలో చూస్తున్నట్లయితే మనం ముందు నెయ్యి వేసినప్పుడు ఉన్న కన్సిస్టెన్సీకి ఇప్పుడు ఉన్న కన్సిస్టెన్సీకి మనం తేడా అయితే ఈజీగా చూడొచ్చు। చూసారు కదా మనకి ఇప్పుడు ఎంత సాఫ్ట్గా వచ్చిందో। ఇలా మనకి ఈ స్మూత్ అండ్ సిల్కీ టెక్స్చర్ వచ్చిన తర్వాత మనకి ఈ టెక్స్చర్ అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్లు। ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ శనగపిండి మిశ్రమాన్ని కంప్లీట్గా చల్లారనివ్వాలి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వేరొక గిన్నె పెట్టుకుని దానిలోకి అరకప్ వరకు పంచదారని యాడ్ చేసుకుంటున్నాను। అరకప్ వరకు పంచదార అయితే మనకి ఈ స్వీట్కి కరెక్ట్గా మనకి తీపి అనేది సరిపోతుంది। ఇలా పంచదార యాడ్ చేసుకున్న తర్వాత పావు కప్ వరకు వాటర్ యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్। ఇక్కడ నాకు ఆ క్లిప్ అనేది మిస్ అయ్యింది, కాబట్టి పావు కప్ వరకు వాటర్ యాడ్ చేసుకోండి। అంటే అరకప్పుకి అరకప్పు పంచదారకి పావు కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి। ఇలా యాడ్ చేసుకున్న తర్వాత పంచదార అనేది కంప్లీట్గా మెల్ట్ అవనివ్వాలి। పంచదార మెల్ట్ అయ్యేలోపు ఇప్పుడు మనం ఒక ప్లేట్ తీసుకుని దానిపైన నేతితో గ్రీస్ చేసుకుందాము। మనం స్వీట్ తయారు చేసిన తర్వాత దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాము। దానికోసం నేను ముందుగానే ప్లేట్ని ఇలా గ్రీస్ చేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను। ఇక్కడ చూసినట్లయితే మనకి పంచదార అనేది కంప్లీట్గా మెల్ట్ అయిపోయింది। దీన్ని మనం తీగ పాకం వచ్చేటట్టుగా పాకం పట్టుకోవాలి। ఈ ప్రాసెస్ని కూడా మనం లో ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాలి। ఇక్కడ దీని కన్సిస్టెన్సీ అనేది నేను ఇప్పుడు చూపిస్తాను మీకు। చూసారు కదా, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా స్ట్రింగ్ కన్సిస్టెన్సీ రావాలన్నమాట। అంటే ఒక తీగ పాకం వచ్చేటట్టుగా మనం పాకం పట్టుకోవాలి। ఇలా పర్ఫెక్ట్గా ఇలా స్ట్రింగ్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం ఈ పంచదార పాకం మనకి రెడీ అయిపోయినట్లే। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ పంచదార పాకంని పక్కకు దించేసుకుందాం। ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ శనగపిండి మిక్చర్ అనేది కంప్లీట్గా చల్లారిపోయింది। దీనిలోకి పంచదార పాకంని యాడ్ చేసేసుకుందాము। పంచదార పాకం ఇందులో యాడ్ చేసేటప్పుడు బాగా వేడిగా ఉండకూడదు ఫ్రెండ్స్, అలాగని పూర్తిగా చల్లారిపోకూడదు। అలాగే శనగపిండి కూడా మనకి పూర్తిగా చల్లారిపోవాలి। శనగపిండి వేడిగా ఉండకూడదు, పాకం అనేది చల్లగా ఉండకూడదు। అలా ఉన్నట్లయితేనే మనకి స్వీట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది। ఇప్పుడు దీన్ని క్విక్గా మనం మిక్స్ చేసేసుకోవాలి। లేట్ చేసినట్లయితే పంచదార పాకం అనేది గట్టిపడిపోతుంది। ఆ తర్వాత పావు టీ స్పూన్ వరకు యాలకుల పొడి యాడ్ చేసుకుని దీన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి। మనం దీన్ని కంటిన్యూస్గా మిక్స్ చేయకపోయినట్లయితే మనకి ఈ స్వీట్ అనేది గట్టిపడిపోతుంది, కాబట్టి కంటిన్యూస్గా మిక్స్ చేస్తూనే ఉండాలి। ఇలా యాలకుల పొడి వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి। ఇలా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రీస్ చేసి పెట్టుకున్న ప్లేట్లోకి శనగపిండి మిక్స్చర్ని ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి। ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత ఈ ప్లేట్లో దీన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి।
ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకుంటాము. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ని ఇలా యాడ్ చేసుకుంటున్నాను. నేనైతే ఇక్కడ బాదం అలాగే పిస్తాను యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది యాడ్ చేసుకోవచ్చు. ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి స్పాచులాతో దీన్ని కొద్దిగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకుంటే ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి స్వీట్ నుంచి బయటకు రాకుండా ఉంటాయి. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత ఒక నైఫ్తో మనకి కావాల్సిన షేప్స్లోని ఈ స్వీట్ని కట్ చేసేసుకుందాము. నేనైతే ఇక్కడ స్క్వేర్ షేప్లో కట్ చేస్తున్నాను. ఈ కట్టింగ్ ప్రాసెస్ అనేది ఈ స్వీట్ అనేది కంప్లీట్గా చల్లారకుండానే మనం చేసుకోవాలి. కంప్లీట్గా చల్లారిన తర్వాత అయితే మనకి స్వీట్ అనేది గట్టిపడుతుంది. కాబట్టి కొంచెం వేడిగా ఉండగానే మనం ఈ కట్టింగ్ ప్రాసెస్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకొని ఇప్పుడు సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయేటట్టు బేసన్ బర్ఫీ మనకి రెడీ అయిపోయింది. ఈ దీవాళికి మీ ఇంట్లో ఈ స్పెషల్ స్వీట్ని తయారు చేసుకోండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసుకోవడం మర్చిపోకండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. కమ్మకమ్మగా తీయతీయగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మీ సజెషన్స్ని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇంకా ఇలాంటి ఎన్నో టేస్టీ రెసిపీస్ కావాలంటే మా హోమ్ మేకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. Thanks for watching.